అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మెలకల్ముర్ రోడ్డు చెక్పోస్ట్ వద్ద తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపైకి బైఠాయించారు. సుమారు గంటపాటు రాస్తా రోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. 9 నెలలుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ స్థానిక మహిళలు పేర్కొన్నారు. అధికారులు వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదని నినాదాలు చేస్తూ బైఠాయించారు. దీంతో ఏఈ వీరేష్ అక్కడికి చేరుకుని మహిళలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఎన్నిసార్లు చెప్పినా సమస్య తీర్చడం లేదని ఏఈతో మహిళలు వాగ్వివాదానికి దిగి ఏఈని నిలదీశారు. నీటి సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని, అప్పటి వరకు ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తామని ఏఈ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎవరు నడగలేదు.